ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మొదటి నుంచి చెప్తా ఉన్న డిఎస్సి పరీక్షలు ఖచ్చితంగా నెల రోజుల పాటు ఎంత హెవీ షెడ్యూల్ ఇచ్చి టైట్ పొజిషన్లో టైట్ షెడ్యూళ్ళు నెల రోజుల పాటు జరగడం సాధ్యపడే విషయమే కాదు. ఇటువంటి దేశవ్యాప్తంగా ఎన్నికలు కూడా ఉండి ఎలక్షన్స్ హడావుడి జరుగుతూ ఉండి చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఎలక్షన్స్ మీద ఎంతో అవగాహన కలిగి ఉండి ఎలక్షన్లో పాల్గొని తమ వంతు బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలని పౌరులంతా కూడా చాలా పట్టుదలగా ఉన్నారు. అటువంటి ఈ సమయంలో ఎలక్షన్ కమిషన్ ఎంతో ప్రెస్టీజియస్గా ఎటువంటి అవకతవకలు, ఎటువంటి ప్రాబ్లమ్స్, ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా చాలా పకడ్బందీగా చక్కగా ఎలక్షన్ జరిగించాలని మరి చాలా తాపత్రయపడతా ఉంది. అటువంటి సమయంలో నెల రోజుల పాటు జరిగే ఒక ఎగ్జామ్ జరగడం అంటే ఎంతవరకు సాధ్యపడే అవకాశం లేదని బిగినింగ్లోనే చెప్పా. నేను ఇంకో మాట కూడా చెప్పా, నాకున్న ఒపీనియన్ ఇది, నా ఒపీనియను ప్లస్ నాకున్న ఎనాలిసిస్, నాకున్న నాలెడ్జ్ని బట్టి నేను చెప్పా. ఉన్న పరిస్థితులు ఇలాంటి పరిస్థితులు, ఆ పరిస్థితులు ఏంటనేది ఇంతకు ముందు వీడియోలో చెప్పాను మీకు. మరి జూన్ తర్వాతే ఈ టైట్ పొజిషన్ ఎప్పుడు పోద్ది అంటే జూన్లో మన కౌంటింగ్ పూర్తయ్యి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాతే అంతా ఫ్రీ అవుద్ది. అప్పుడు మాత్రమే ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంటుంది. దీంట్లో మాత్రం ఎలాంటి చేంజీ ఉండదు. ఇప్పుడు మార్చిలోనే ఎగ్జామ్ జరగలేదు, ఏప్రిల్లో ఎగ్జామ్ జరుగుద్దని మీరు భావిస్తున్నారా? కామెంట్ చేయండి చూద్దాం. ఎట్టకేలకు డిఎస్సి పరీక్షలు అనేవి వాయిదా పడ్డాయనే కన్క్లూజన్కి మన అభ్యర్థులు రావడం జరిగింది. షెడ్యూల్ ప్రకారం అయితే రేపటి నుంచే ఎగ్జామ్స్ మొదలు కావాలి, కానీ ఇప్పటివరకు ఏమీ లేదు. పరీక్షల నిర్వహణపై ఈసీ నుంచి ఇంకా స్పష్టత అనేది రాలేదు. సెంటర్ల ఎంపిక ప్రక్రియ కూడా ఇంతవరకు ప్రారంభం కాలేదు. సెంటర్లు ఎంపిక చేసుకోవడానికి ఆప్షన్స్ ఇస్తామన్నారు కదా, అది కూడా ఇంతవరకు లేదు. కాబట్టి ఆల్ టికెట్స్ మాట సరే. ఇంకా ప్రస్తుతానికైతే మీరు క్లారిటీకి అయితే ఎగ్జామ్స్కి సంబంధించి క్లారిటీ అయితే రావడం జరిగింది. ఎగ్జామ్స్ రేపటి నుంచి అయితే జరగడు అనే విషయం మీద మన క్లారిటీ ఉంది. డిఎస్సి పరీక్షలు వాయిదా పడిన ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం శనివారం నుంచి పరీక్షలు ప్రారంభం కావాలి, అంటే రేపటి నుంచి మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. కానీ పరీక్షల షెడ్యూల్పై నిర్వహణపై ఇప్పటికీ ఈసీ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. ఏపీ స్టేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఎటువంటి యొక్క స్పష్టత, ఎటువంటి మెసేజ్ కానీ ఎలక్షన్ కమిషన్ వారి నుంచి రాలేదు. అలాగే టెట్ ఫలితాలు కూడా విడుదల కాలేదు. దీంతో డిఎస్సి పరీక్షలు వాయిదా పడినట్లే అని అభ్యర్థులు అంచనాకైతే రావడం జరిగింది. దీనిపై పాఠశాల విద్యాశాఖ అధికారులు స్పందించడం లేదు. ఒకవేళ ఈసీ అనుమతి ఇచ్చినా అభ్యర్థులు సెంటర్లు ఎంపిక చేసుకోవడం, హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడం ఒక్క రోజులో సాధ్యం అయ్యే పనే కాదు. షెడ్యూల్ ప్రకారం సెంటర్ల ఎంపికకు హాల్ టికెట్ల డౌన్లోడ్కు 5 రోజులు వ్యవధి ఉండాలి, కనీసం 5 రోజులు ఉండాలి. అదేమి లేదు. అభ్యర్థులకు సెంట్రల్ ఎంపికకు గడువు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ శుక్రవారం పూర్తి చేసే అవకాశం లేనందున డిఎస్సి వాయిదా పడినట్లేనని అర్థమవుతుంది. ఒకవేళ ఈసీ నుంచి అనుమతి లభిస్తే రీషెడ్యూల్ చేసే అవకాశం అయితే ఉంది. అనుమతి రాకపోతే ఎన్నికల తర్వాతే పరీక్షలు జరుగుతాయి. ఎన్నికల లోపు డిఎస్సి నిర్వహణ ఉండదని అభ్యర్థులు భావిస్తూ ఉన్నారు. ఇదే ఫ్రెండ్స్ మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్న విషయమే ఇది. ఇటువంటి ఇంత టైట్ పొజిషన్లో ఎలక్షన్స్ సంబంధించి దేశవ్యాప్తంగా ఎలక్షన్ జరుగుతూ ఉండి, దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఉండి, అనేక నిబంధనలు ఉండి, ఇటువంటి సమయంలో 1000 మంది, 100,000 మంది మరి నెల మొత్తం ఒక నెల రోజుల పాటు ఎగ్జామ్స్ రాయడం అనేది ఎంతవరకు సాధ్యపడద్దని మొదట్లోనే మనం చెప్పడం జరిగింది. ఇక మరోవైపు ఏపీపీఎస్సీ నుంచి నిర్వహించే పరీక్షలు కూడా వాయిదా పడుతున్నాయి. ఏపీపీఎస్సీకి సంబంధించి కూడా పరీక్షలు వాయిదా వేశారు. మనకు తెలుసు డివైఓ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. అవి మే 25 అన్నారు, అది కూడా కన్ఫామ్ కాదు. మే 25 అన్నారు కానీ అది కూడా కన్ఫామ్ అవ్వదు, ఎందుకంటే మే 13 ఎలక్షన్స్ అయినప్పటికీ ఎలక్షన్ రిజల్ట్ వచ్చేంతవరకు కూడా కోడ్ అమల్లో ఉంటుంది. కాబట్టి ఎలక్షన్స్ అయిపోతే ఎలక్షన్ కోడ్ ఏమి ఎత్తారు, ఇంకా దాని రిజల్ట్ వచ్చేంతవరకు కూడా ఉంటుంది, కౌంటింగ్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. జూన్ 5 వరకు కూడా ఎలక్షన్ మనకి మన స్టేట్ తీసుకున్నట్టయితే జూన్ 5 వరకు కూడా కౌంటింగ్ ఉంటుంది. కాబట్టి జూన్ 5 కౌంటింగ్ కాబట్టి అప్పటి వరకు కూడా పరిస్థితులు అనుకూలంగా ఉండవు. జూన్ 5 తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎగ్జామ్స్, దాంట్లో డౌట్ అయితే లేదు, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, మరోవైపు ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎన్నికల కోసం 1-2 పరీక్షలనే ఏపీపీఎస్సీ వాయిదా వేస్తుంటే నెల రోజులు జరిగే డిఎస్సీ ఎలా సాధ్యమని అభ్యర్థులు ప్రశ్నిస్తూ ఉన్నారు కదా. నేను జరగాల్సిన డివైఓ పోస్టుకి సంబంధించి ఒక్కరోజు ఎగ్జామ్, అదే పోస్ట్ పోన్ అయిపోయింది. ఇలా చాలా ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయిపోయినాయి. మరి సెంట్రల్ లెవెల్ అయితే యూపీఎస్సీ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయినాయి. మరి అలాంటిది 30 రోజులు జరిగే పరీక్ష అంటే మామూలు విషయమా?
నెల రోజుల పాటు ఏకధాటిగా ఎగ్జామ్స్ జరుగుతాయి. డిఎస్ ఎగ్జామ్స్ మొదలైతే మరి ఎంత పకడ్బందీగా ఉండాలి, ఎన్ని రకాల కాంప్లికేషన్స్ వస్తాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, అడుగడుగున ఎన్నికలు కూడా అడ్డుపడతా ఉంటే ఈ ఎగ్జామ్స్ నెల రోజులు జరగడం ఎంతవరకు సాధ్యపడతాయి. కాబట్టి ఫ్రెండ్స్, నా ఒపీనియన్ అయితే, నా ఒపీనియన్ ఇది, నా పర్సనల్ ఒపీనియన్, నాకున్న అనాలిసిస్ ప్రకారం నేను చెప్పేది ఏంటంటే జూన్ తర్వాత ఎగ్జామ్స్, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు, చేంజెస్ అనేవి కష్టం. డివైఓ ఎగ్జామ్స్ కూడా మ్యాక్సిమం అలాగే ఉంటాయి. డివైఓ పోస్టులకి సంబంధించి కూడా మ్యాక్సిమం పోస్ట్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే కౌంటింగ్ పూర్తవుద్దో ఆ తర్వాతనే జరుగుద్ది. కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాతే ఎగ్జామ్స్ జరుగుతాయి. దాంట్లో అయితే నాకున్న ఒపీనియన్ అది, మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ సో మచ్.